నా పేరు డాక్టర్ చావా ఆంజనేయులు, చీఫ్ ENT స్పెషలిస్ట్, ఏషియన్ ENT కేర్ సెంటర్, పంజాగుట్ట, హైదరాబాద్. ఏషియన్ ENT కేర్ సెంటర్లో చెవి, ముక్కు, గొంతు సమస్యలకి, తల తిరగటం, చెవిలో గుయ్యమని సౌండ్ రావటం, వినికిడి సమస్యలకి, వాయిస్ ప్రాబ్లమ్స్కి, ఎలర్జీ ప్రాబ్లం, తుమ్ములు రావటం, ముక్కుల మీట కారటం, ముక్కు మూసుకుపోవటం, వీటన్నిటికి కూడా అవసరమైన డయాగ్నోస్టిక్స్ టెస్ట్లు అత్యాధునికమైన ప్రజెంట్ ఏదైతే మనకి అడ్వాన్స్డ్ మోర్ స్పెసిఫిక్ మోర్ కన్ఫర్మేటరీ టెస్టో అవన్నీ అవైలబుల్లో ఉన్నాయి. అలానే వీటికి సంబంధించిన ట్రీట్మెంట్లు అది లేజర్తో కానీ కోయాబులేటర్తో కానీ ఏ మిషన్ అయినా కూడా రేడియో ఫ్రీక్వెన్సీ కానీ ఇలా మనం ఏ మిషన్ అయినా అంటే ఒక్కోసారి ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క మిషన్ మంచిగా పనిచేస్తుంది. సపోజ్ స్నోరింగ్ సర్జరీ అనుకోండి, కోయాబులేటర్ మిషన్ ఈజ్ ద బెస్ట్. ఎడినాయిడ్ సర్జరీ అనుకోండి, కోయాబులేటర్ ఈజ్ ద బెస్ట్. ఓకల్ కార్డ్ సర్జరీస్ అనుకోండి, లేజర్ సర్జరీ ఈజ్ ద బెస్ట్. అలా ఈ దేనికి ఏదైతే అవసరమో దానికి సంబంధించిన అన్ని రకాల ఎక్విప్మెంట్లు ఇక్కడ ఉన్నాయన్నమాట. అలాగే ఎలర్జీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఎలర్జీ స్కిన్ ప్రిక్ టెస్ట్ ద్వారా దేనికని ఎలర్జీ ఉందో దాన్ని జాగ్రత్తగా డయాగ్నోజ్ చేసి దానికి అవసరమైన ఇమ్యూనోథెరపీ, హిస్టాగ్లోబులిన్ థెరపీ, అవసరమైతే చిన్న సర్జరీ లేజర్ కోయాబులేటర్ ద్వారా చిన్న సర్జరీ చేసి మనం వాళ్ళకున్న ఎలర్జీ సింప్టమ్స్ని కూడా పూర్తిగా తగ్గించగలుగుతున్నాం. అసలు ఈ ఎలర్జీ బేసిక్గా ఎందుకు వస్తుందంటే చాలామంది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేమండి. కొంతమందికి చిన్నప్పుడు వస్తుంది, పెద్ద అయ్యకొని తగ్గిపోతుంది. కొంతమంది చిన్నప్పుడు ఏముండదు, పెద్ద అయ్యకొని ఉంటుంది. ఎలర్జీ అనేది ఎప్పుడైనా మనకు మొదలు కావచ్చు, కానీ మన చుట్టూతో ఉన్న వాతావరణం పొల్యూటెడ్గా ఉన్నా, అంటే ఎయిర్ పొల్యూషన్ ఉన్నా, ఇండస్ట్రీస్ ఉన్నా, దుమ్ము ధూళి ఎక్కువ ఉన్నా, వాళ్ళల్లో ఈ ఎలర్జీ ప్రాబ్లం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఎక్కువగా నీటిలో ఉండే రైతులు కానీ, నీటిలో ఉండే పనిచేసే వాళ్ళకి కానీ, అగ్రికల్చర్ వాళ్ళకి కొంతమందికి ఎలర్జిక్ ఫంగల్ సైన్సైటిస్ అంటే ఆస్పర్జిల్లస్ ఎలర్జిక్ ఫంగల్ సైన్సైటిస్ అది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఈ ఎలర్జీ ప్రాబ్లంలో ఎస్పెషలీ ఎలర్జిక్ ఫంగల్ సైన్సైటిస్ ఎక్కువ ఉన్నా, డస్ట్ ఎలర్జీ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకి ముక్కులో నేసల పాలిప్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. ముక్కులో నేసల పాలిప్స్ వచ్చిన తర్వాత మనం మెడిసిన్స్ అనే దాని గురించి ఆలోచించకూడదు. ఫస్ట్ ఆ ముక్కులో ఉన్న పాలిప్స్ని మనం ఆపరేషన్ ద్వారా పూర్తిగా తీసేసుకొని, ఆపరేషన్ అయిపోయిన తర్వాత మనం ఫర్దర్ ప్రికాషన్స్ తీసుకుంటా, ఫర్దర్ మెడిసిన్ వాడుకుంటా మళ్ళీ రాకుండా చూసుకోవాలి. అంతేగాని ఉన్న పాలిప్స్ పోవటం అనేది జరగదు. రెండోది, పాలిప్స్ వచ్చిన తర్వాత చాలామంది ఏమంటారు, సర్జరీ చేస్తే మళ్ళీ వస్తాయి కదా అంటారు. కానీ మనం పాలిప్స్కి మంచిగా సర్జరీ చేసుకొని ఆ తర్వాత జాగ్రత్తగా ప్రికాషన్స్ మెయిన్గా ముక్కును శుభ్రం చేసుకోవటం, ఎలర్జీ ట్రీట్మెంట్ తీసుకోవటం, ఇమ్యూనోథెరపీ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఆ పాలిప్స్ మళ్ళీ వచ్చే అవకాశమే ఉండదండి. ఇప్పుడు చాలామంది గత 15-20 సంవత్సరాల నుంచి ఆపరేషన్ చేసి వాళ్ళని ఫాలోఅప్లో చూసామన్నమాట. చక్కగా మంచిగా ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళకి ఇనిషియల్గా ఎలర్జీ ఉంటే ఎలర్జీ ట్రీట్మెంట్ ఇచ్చి డైలీ ముక్కును వాటర్తో శుభ్రం చేసుకుంటా ఉన్నట్టయితే వాళ్ళకి ముక్కులో పాలిప్స్ వచ్చే అవకాశమే లేదన్నమాట. సో ఎవరైనా కూడా ఈ ఎలర్జీ నుంచి ముక్కులో పాలిప్స్ వచ్చి ఎలర్జిక్ ఫంగల్ సైన్సైటిస్తో కానీ, ఎలర్జిక్ నేసల పాలిపోస్తో కానీ సఫర్ అవుతున్నట్టయితే మళ్ళీ వస్తాయండి సర్జరీ చేసిన మందులు అన్ననే అపోహలు వద్దండి. మనం మంచిగా ట్రీట్మెంట్ తీసుకొని దానికి పూర్తిగా సర్జరీ చేసుకొని ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ విధానం ద్వారా ఇవాళ ఎండోస్కోప్స్ ద్వారా పూర్తిగా వ్యాధిని తీసేయగలుగుతున్నాం. పేషెంట్ రికవరీ కూడా వెరీ ఫాస్ట్ అన్నమాట. ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా రికవరీ చేయగలుగుతున్నాం. పూర్తిగా మనం సర్జరీ ద్వారా ఆ పాలిప్స్ని తీసేసి తర్వాత ముక్కును వాటర్తో శుభ్రం చేసుకుంటా, టెంపరీగా స్టెరాయిడ్ నేసల్ స్ప్రేలు వాడుకుంటా, ఎస్పెషలీ వాళ్ళకి ఎలర్జీ స్కిన్ ప్రిక్ టెస్ట్ ఏదన్నా ఎలర్జీ ఉన్నట్టయితే ఆ స్కిన్ ప్రిక్ టెస్ట్లో ఆ ఎలర్జీని స్పెసిఫిక్ ఇమ్యూనోథెరపీ ఇచ్చి మనం పూర్తిగా వాళ్ళకి వ్యాధిని క్యూర్ చేయగలుగుతున్నాము. వాళ్ళు చక్కగా ముక్కును వాటర్తో శుభ్రం చేసుకుంటూ ఉంటే ఈ ట్రీట్మెంట్లన్నీ అయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ జీవితంలో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉండదు.